हेल्थ एंड सैनिटरी हाउसिंग बोर्ड कॉलोनी जरसला, हमारे यहाँ UPVC, CPVC पाइप, वाटर टैंक, वॉल टाइल्स, फ्लोरिंग टाइल्स, पैरीवेयर की सैनिटरी वाजबी दामों पर दस्तियाब है। इस्तेफादा हासिल करें। कोहिनूर स्पोर्ट्स एरिना का मार्च आरंभ में इफ्तिताह अमल में आ चुका है। अवाम से इस्तेफादा हासिल करने की अपील की गई है। बुकिंग के लिए 8520988373 पर रब्त पैदा करें। नमस्ते, J11 तेलुगु न्यूज़ को स्वागतम। ना पेरु सुधा। మిర్చిల్ మండల కేంద్రంలోని దుందుపి వాగు పరిసర ప్రాంతాలు ఉన్న జీరో సర్వే నెంబర్లు గల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమార్కులు కబ్జా చేసుకుని జీరో సర్వే నెంబర్లో ఉన్న పొలంలో ఉన్నటువంటి తాడి చెట్లను నరికిన మిర్చిల్ మండలంలో చోటు చేసుకుంది. తాడి చెట్లను కొట్టివేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మిర్చిల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని గౌడ సంఘం సభ్యులు తెలియజేశారు. ఈ మేరకు జడ్చర్ల ఆబ్కారి ఎస్ఐ సృజన్ కుమార్ పంచనామా చేశారు. చెట్లను నరికివేసిన వారిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. వారు మాట్లాడుతూ అనుమతి లేకుండా తాటి ఈత చెట్లను కొట్టివేస్తే కేసులు నమోదు చేసి జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుందని, ఎవరు కూడా ఇలాంటి పని చేయకూడదని ఆయన సూచించారు. మిర్జిల్ మండల్ హెడ్ క్వార్టర్ అవుట్స్కట్స్లో దుందుబి నది పరివాహక ప్రాంతంలో ఉన్న తాటి చెట్లు గీయడానికి, కళ్ళు గీయడానికి ఉపయోగపడే తాటి చెట్లను కొంతమంది ధ్వంసం చేసిననే సమాచారం మేరకు మా ఎస్ఐ సృజన్ కుమార్ని, తర్వాత డిటిఎఫ్ ఎస్ఐ నరేష్ రెడ్డిని ఇద్దరిని ఎంక్వైరీకి పంపించడం జరిగింది. అటు ఎంక్వైరీలో జీరో సర్వే నెంబర్ అంటే గవర్నమెంట్ ల్యాండ్, జీరో సర్వే నెంబర్లో 15 తాటి చెట్లు, 389 సర్వే నెంబర్లో 10 తాటి చెట్లు ధ్వంసం చేసినట్టుగా గుర్తించడం, వాటిని పూర్తిగా కొట్టేసి కాల్చివేసి ఉన్నాయి. దానికి సంబంధించిన ఆ విధంగా చేసిన వారిపైన మా ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం మా ఎస్ఐలు కేసు నమోదు చేసినారు. అది కేసు పేపర్లు కోర్టుకు పంపించడం, తదుపరి చర్య వాళ్ళ మీద యాక్ట్ ప్రకారంగా తీసుకుంటాం. ఎవరైనా చెట్లు వాళ్ళకు పూర్తిగా అబ్స్ట్రక్షన్ అంటే ఇబ్బందికరంగా ఉంది, ఏదో ప్లాట్ మధ్యలో ఉంది, లేకుంటే పొలం మధ్యలో ఉంది, తీసివేయాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు కలెక్టర్ గారి యొక్క పర్మిషన్ తీసుకునేది ఉంటుంది. దానికి ప్రొసీజర్ ఉంది, దానికి చాలా కట్టేది ఉంటుంది. చాలా కట్టి ఆ ప్రొసీజర్ ప్రకారం కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే అప్పుడు మేము కూడా మా డిపార్ట్మెంట్ పరంగా మేము కూడా వాళ్ళకు లెటర్ ఇచ్చి కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఒక కులానికి సంబంధించి, ఒక కొంతమంది జీవనోపాధి ఉపయోగపడే తాటి చెట్లను, ఈత చెట్లను ఇష్టం వచ్చిన కొట్టేయడము అది ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చాలా నేరం అవుతుంది. శిక్ష కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమైనా అవసరం ఉంటే పర్మిషన్. వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.